గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. అసలు ధర్మం అంటే ఏమిటి, ఏ ధర్మాన్ని పాటించాలి, న్యాయమైన ధర్మం ఏది, న్యాయానికి ధర్మానికి వ్యత్యాసం ఏమిటి, ఒక ధర్మం సమైక్యంగా ఉండాలంటే మరొకరు విడిపోవడమే న్యాయమని అంటున్నారు. మనది వేదభూమి, కర్మభూమి, పురాణాలు ఇతిహాసాలే ఆధారంగా, వేదాలే ఆచరణీయంగా చేసుకున్న పవిత్ర భూమి. రామాయణ మహాభారతాలు తెలియజెప్పిన మంచి చెడులు పాలకులకు ప్రజలకు ఇప్పటికీ, ఆ మాటకొస్తే ఎప్పటికీ అనుసరణీయాలే. కలిసుంటే సుఖమేంటి, విడిపోతే లాభమేంటి? పాలకుల ఆలోచన ప్రజల కోసమా, స్వార్థం కోసమా? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఒకరికి న్యాయం అనిపిస్తున్నది మరొకరికి అన్యాయం అని ఎందుకు అనుకుంటున్నారు? తరతరాల చరిత్ర చెప్తున్న సత్యాలేంటి? రాష్ట్ర విభజనపై ఏది ధర్మం, ఏది న్యాయం? అదే ఇవాళ టాప్ స్టోరీ. ఇక ఇదే విషయాలపై ఈ చర్చలో పాల్గొనేందుకు భారతీయ కన్వీనర్ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సత్యవాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు దేశభక్తి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి నిన్న జరిగిన సభ తదనంత పరిణామాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం, వెల్కమ్ టు టీవీ. నమస్కారం సార్. ముఖ్యంగా మేడం, మీరు ధార్మికవేత్త అంటే ధర్మాలు చెప్తూ, స్త్రీవాదం అంటే స్త్రీలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అవి మాత్రమే మాట్లాడుతున్న మీరు అకస్మాత్తుగా నిన్న సమయకాంధ్ర సభకు అటెండ్ అయ్యారు, ఏపీ ఎన్జిఓలు చేసిన సభకి. అంటే ముఖ్యంగా ఆ సభకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మిమ్మల్ని ప్రేరేపించిన కారణాలు కానివ్వండి, స్ఫూర్తి పొందిన కారణాలు కానివ్వండి. ఎందుకంటే మీరు రాజకీయవేత్త కాదు, దీంతో మీరు రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేను ఎంపీ అవ్వాలని కోరుకోవట్లేదు, ప్రజలను ఉత్తేజపరిచి ప్రజా నాయకులు కావాలని కోరుకోవట్లేదు. మీరు ధర్మం అనేది అన్ని ప్రాంతాలకు సమంగా ఉండాలి, అటువంటి మీరు ఎందుకు అక్కడికి రావాల్సి వచ్చింది, మిమ్మల్ని ప్రేరేపించిన ఆ క్షణాలేంటి? ఒకటి ఏమిటంటే, ముఖ్యంగా ముందుగా వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి నాకున్నటువంటి స్వభావం ఏమిటంటే, దేశభక్తి, సమాజం, ధర్మం, ఈ ప్రాతిపదికన చిన్నప్పటి నుంచి నాలో ఆ బీజాలు పట్టడం వల్ల నిరంతరము దేశాన్ని గురించి, సమాజాన్ని గురించి ఆలోచించేటువంటి స్వభావం ఉండడం వల్ల ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ అలజడులు ఏవైతే వస్తున్నాయో దీని పట్ల చాలా ఆవేదన చెంది, ఇందాక మీరు అన్నారు చూసారా, ఆధ్యాత్మికత అంటే ధర్మము అంటే అది వేదే బ్రహ్మ పదార్థం కాదు, మానవుడి యొక్క నిత్య జీవితంలో మమేకమై ఉన్నది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యం ఏమిటంటే, వ్యక్తిగత స్థాయి కంటే జాతిగత స్థాయిలో ఆలోచించేటటువంటి విధానం కరువయ్యింది. అందుకని అరే దీనివలన రాష్ట్రానికి, పైగా దేశానికి అనేక రకాలైన నష్టాలు జరుగుతున్నాయి. ఈ నష్టాలను నివారించుకోవాల్సిన బాధ్యత పౌరుడి మీద ఉన్నది. ఇది ఏ ఒక రాజకీయ నాయకుల సొత్తు కాదు దేశం అంటే. ఒకప్పుడు దేశాన్ని పట్టించుకున్న నాయకులు ఉన్నారు, ఒకప్పుడు దేశాన్ని పట్టించుకున్నారు, ఇవాళ దేశాన్ని తాము మాత్రమే పట్టి ఉంచుకుందాం అనేటటువంటి నాయకత్వం పెరుగుతోంది. ఒకప్పుడు దేశం కోసం ఆహుతయ్యారు, ఇవాళ వ్యక్తుల కోసం దేశం దగ్ధమవుతోంది. ఇది నన్ను ఆవేదన పరిచింది. కేవలం కొన్ని కుటుంబాల కోసం, 5-6 కుటుంబాల కోసం, ఒక వారసత్వ కుటుంబాల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టేటటువంటి దయనీయమైన, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి నా దేశాన్ని నెట్టుతున్నారనేటువంటి బాధతో ఈ రోజున తెలుగు జాతిలో అనేటటువంటి విభేదం అనేటటువంటిది ఎందుకు వచ్చిందంటే, నాకు అనిపించినటువంటి భావన, ఈ తెలుగు జాతిలో గనక ముందు తెగులు తీసుకుని వస్తే మళ్ళీ దేశంలో ఎక్కడా కూడా ఈ తెగులు వ్యాపించకుండా ఆ తెగులు నివారణకు కూడా తెలుగు వారే పూనుకోవాలని భగవంతుడు సంకల్పించాడా అనే ఆలోచన కూడా నాకు వస్తోంది. ఎందుకనంటే ఇవాళ దీనిని బట్టి ఒక చోట ఒక చెడు జరుగుతోంది అంటే ఇది మొత్తం వ్యాపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఉన్న మీడియానే తీసుకుందామండి, ఒక చెడు తీసుకున్నటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నంతగా ఒక మంచి విషయాన్ని ఎక్స్పోజింగ్ ఎక్కడ జరుగుతోంది? మంచిని వ్యాప్తి చేయాలనేటటువంటి భావన కంటే కూడా ఇవాళ దేశం మొత్తం మీద నెగటివ్ ఫోర్స్ నడుస్తోంది. అంటే వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని పెంపొందించుకుంటున్నాం, ద్వేషపూరితమైనటువంటి భావజాలాన్ని పెంపొందించుకునే ప్రమాదకర పరిస్థితి నా దేశం పడిపోతోంది. అది నేను సహించలేను. అందుకని మనం కలిసి ఉంటే కలదు సుఖం అనేటటువంటి చరిత్ర నిరూపిస్తోంది. ఇప్పుడు మనం విడిపోయి కలిసిందాం అంటున్నారండి,
విడిపోయిన తర్వాత కలిసి ఉండడం, విడిపోయిన తర్వాత అది అతుకులు బంత్ అవుతుంది తప్ప కలిసి విడిపోయిన వస్తువుని మీరు కలపండి, అక్కడ టేప్ ఏదో వేస్తారు, మీరు జాయింట్ చేసి ఏదో ఫెవికాల్ ఏదో అంటిస్తారు, కానీ అది ఎట్లా అవుతుంది? విడిపోయి కలిసి ఉందాం అనేటటువంటి మాట కొత్తగా డిక్షనరీలోకి వచ్చింది. ఎప్పుడు కూడా కలిసి ఉందాం అనేటటువంటిది పాజిటివ్ వర్డ్ ఉంటుంది, కానీ మళ్ళీ విడిపోయి కలిసి ఉందాం అనేది అసలు. నిన్న మీరు సభలో ఏపీఎన్జీఓ సభలో ఏం మాట్లాడారు ఒకసారి మనం చూద్దాం. ఏ నాయకుడు లేకుండా ఈ పుడమితల్లి ఒక ఉత్తేజపరిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పరుగుతో హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగస్తులందరూ కూడా తమ తమ బాధలని తమ గోడున ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నేను తెలంగాణ ప్రాంతం అంతా సంచరించాను. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప ప్రేమ వాత్సల్యం ఆ ఇళ్లలో గోచరిస్తుందో. ఉమ్మడి కుటుంబాలతో జీవిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. నాకు ప్రతి ఇంట్లోనూ కూర్చోబెట్టి ఒడిబియ్యం పోసి వారి ఇంటి ఆడపడుచుగానని అభిమానించినటువంటి నా తెలంగాణ నా తమ్ముళ్లలో ద్వేషభావాలను నింపుతూ తన అన్నయ్యలు వస్తే చెప్పులు విసిరే సంస్కృతికి తీసుకువెళ్తున్నారు అంటే ఈ తెలుగు తల్లి ఎంత గుండె బాదుకుంటున్నదో ఒక్కసారి ఆలోచించండి. టిఫిన్ సెంటర్ పెట్టుకోండి, లేకపోతే కర్రీ పాయింట్స్ పెట్టుకోండి అనేటటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు? ఏ కూర తినకుండా బ్రతుకుతున్నావా నీవు? టిఫిన్ పాయింట్లు, టిఫిన్ సెంటర్ లో కర్రీ పాయింట్లు నీకు అంత తేలిగ్గా కనపడుతున్నాయా తమ్ముడు? ఓ తమ్ముడు, ఓ చంద్రశేఖర్ తమ్ముడు, ఈ అక్కయ్య అడుగుతున్నది నేను, నీ భార్య చేత నువ్వు కూర తినకుండానే ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. చింత చెట్టు చిగురు చూడు, ఆంధ్ర దాని పొగలు చూడు అంటూ గోడల మీద రాశావే, ఎంత తప్పుది, ఎంత తప్పు! ఆంధ్ర వాళ్ళ కట్టు బొట్టు జుట్టును కూడా విమర్శించావా తమ్ముడు నువ్వు? ఎంత దారుణమైన విషయం! ఆఖరికి నువ్వు ఎంత స్థాయికి వెళ్ళావు అంటే కాలాలకి దేశాలకి వర్గాలకి అతీతంగా ఉన్న బతుకమ్మను కూడా ఒక ప్రాంతపు చక్రము విరికించడానికి కూడా నీ కుమార్తె కంకణం కట్టుకున్నది కదయ్యా. బతుకమ్మ అంటే అందరికీ బతుకునిచ్చే అమ్మ. ఇదా ప్రజలకు నువ్వు ఒక విజ్ఞానం సంపాదించుకున్న వాడుగా, ఒక వివేకవంతుడుగా, ఒక పార్లమెంట్ మెంబర్గా ఇటువంటి దుర్భాషలా నువ్వు మాట్లాడేది? తెలంగాణ ప్రాంతానికి ప్రతి తల్లి ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, ఆ సంస్కృతి ప్రజలలో కనపడుతున్నది, నాయకులైన మీలో కనపడకపోవడం ఏమిటి? కాబట్టి రేపు వచ్చే వినాయక చవితి రోజున ఆ వినాయకుడిని నీకు మంచి బుద్ధిని ప్రసాదించమని మా మేనల్లుడు త్రివిక్రమరావుకి, మా తమ్ముడు హరీష్ రావుకి ప్రొఫెసర్ గా అధ్యాపకుల్లో అద్భుతమైనటువంటి పిల్లలకు మంచి మంచి విషయాలు బోధించవలసినటువంటి కోదండరాము గారికి, కోదండరాముడు పేరు పెట్టుకున్న కోదండరాము గారికి దయచేసి పిల్లలలో ద్వేషభావాలను నింపవద్దు, సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయ ప్రవర్తనాభ్రమ ప్రవర్తితవ్యం అని చెప్పిన జాతి మనది. అటువంటి మనం బిడ్డలలో ద్వేషభావాలను పెంచుకో ఎంతవరకు సబబోని నేను ప్రశ్నిస్తున్నాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేడం మాట్లాడింది విన్నారు, అంటే డైరెక్ట్ గా విజువలైజేషన్ కూడా మనం నిన్న సభలో మాట్లాడారు మేడం, అంటే దాదాపుగా తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలి అని చెప్పేసి ఏదైతే కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేశారో తెలంగాణ కోసం, అంటే కవిత గారి గురించి కానీ బతుకమ్మ అనేది అందరినీ బతుకు పండుగ సూచన ఏంటంటే మనం ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు దాని మీద మనకు పూర్తి సాధికారికమైనటువంటి ఒక అవగాహన ఉండాలి. మొట్టమొదటి ఆ మేనల్లుడు త్రివిక్రమరావు గారు, ఆయన పేరు త్రివిక్రమరావు కాదండి తారకరావు, నామవాచకాలన్నీ మనం కొంచెం సరిగ్గా పంచుకుంటే బాగుంటుంది. రెండవది, విడిపోయి ఎట్లా కలిసి ఉంటాం? ఒకసారి కట్ చేస్తే ఇంకా విడిపోయింది అతికినట్టుగానే ఉంటుంది. మనం మొదటి నుంచి కలిసి లేము సత్యవాణి గారు, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. మనం మొదటి నుంచి రెండు రాష్ట్రాలు కలిసి లేవండి. మీరు మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు, మేము తెలంగాణ వాళ్ళము కన్నడ రాష్ట్రంతో మహారాష్ట్ర రాష్ట్రంతో కలిసి హైదరాబాద్ సంస్థానంగా ఉన్నాం, ఆ తర్వాత మేము హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నాం. మేము మీతో కలవమన్నాం, మొత్తుకున్నాం, వేడుకున్నాం. ఫజల్ అలీ కమిషన్ వచ్చి ఈ రెండు ప్రాంతాలని కలపొద్దు, ఈ రెండు ప్రాంతాల మధ్య చారిత్రక వ్యత్యాసం ఉంది, అభివృద్ధిలో భిన్నత్వం ఉంది, రెండు వేరువేరు దశల్ని గడిచి వచ్చినటువంటి సమాజాలు ఇవి, ఈ రెండింటినీ కలపటం వల్ల ప్రతికూలత ఏర్పడుతుంది, ఈ రెండింటినీ కలపకూడదు అని చాలా స్పష్టంగా ఫజల్ అలీ కమిషన్ అనేటువంటి మొట్టమొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం చెప్పినటువంటి మాటల్ని తోసిరాజని అక్రమంగా అన్యాయంగా కొంతమంది రాజకీయ నాయకులు ఢిల్లీలో లాబీయింగ్ చేసి వాళ్ళ రాజకీయ ప్రాబల్యంతో మనల్ని కలిపారు.
కలుపుతున్నప్పుడు కూడా షరతుల ప్రాతిపదికన కలిపాం. నమ్మకాలు లేవు, విశ్వాసాలు లేవు. జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రయోగం తెలంగాణకి చేదు విషాన్ని ఇస్తుంది, గర్వకంఠుడుగా మారాల్సి వస్తుందనే ఒక భయంలోంచే, బాధలోంచే నిరంతరం ప్రతిఘటిస్తూ వచ్చారు తెలంగాణ ప్రజలు. ఆ కారణంగా మనం మొదటి నుంచి కలిసి లేము, పూర్వస్థితిలోకే వెళ్ళిపోతున్నాం. తిరిగి మనం పూర్వస్థితిలోకి, యథాతథ స్థితిలోకి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మధ్యలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అనే ప్రయోగం విఫలమైపోయింది అన్న సత్యాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. సత్యవాణి గారు ఆధ్యాత్మికవేత్త, మాతృ హృదయ స్పందన కలిగినటువంటి ఒక మమకార పాలవెల్లిగా భావిస్తే ప్రాయోపవేశం చేసినండి బిడ్డలు తెలంగాణ కావాలని. నెత్తులు ముద్దలైపోయి చర్మం కాలుతుంటే, కింద మాంసం ముద్దలు రాలిపడుతుంటే పిడికిళ్ళు బిగించి జై తెలంగాణ అనరండి. సత్యవాణి గారు ఒక్క మాట మాట్లాడలేదు, ఎక్కడ ఎన్నడు ఒక్క మాట, ఒక మాతృత్వపు మమకారంతో. అయ్యో బిడ్డలారా, ఏం జరిగింది అసలు లోతుగా చూద్దాం. ఎందుకు ఈ పిల్లలు ఇట్లా ప్రాయోపవేశం చేస్తున్నారు? ఏం జరుగుతుంది అసలు తెలంగాణ వాళ్ళకి? ఏం అన్యాయం జరిగింది? నిజమా ఉద్యోగాలు రాలేదా? ఒక్క ప్రశ్న, ఒక్క జవాబు ఉందండి నిన్న సత్యవాణి గారి ప్రసంగంలో. సెక్రటేరియట్లో ఫేర్ షేర్ ఉండాలండి, 40% తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఎందుకండి, 3,700 మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉంటారు. ఎక్కడైతే నిర్ణయాలు జరుగుతాయో, ఎక్కడైతే పరిపాలన నిర్వహించబడుతుందో, నీళ్ళు ఎటు పోవాలో నిర్ణయిస్తారో, నిధులు ఎటు పోవాలో నిర్ణయిస్తారో, ఉద్యోగాలు ఎవరికి రావాలో నిర్ణయిస్తారో, అటువంటి గుండెకాయ లాంటి చోట తెలంగాణ వాళ్ళు ఉండడండి? చప్రాసి పని చేస్తూ ఉంటాడా? జీపు డ్రైవర్లుగా మాత్రమే ఉంటారా? జీవో నెంబర్ 30,22,000 ఉద్యోగాలు ఎప్పుడు? 69లో. జీవో నెంబర్ 610, 52,000 పైన ఉద్యోగాలు. ఒక జిల్లాకి మీరు 10 జిల్లాలకి 58,000 ఉద్యోగాలను మీరు కనుక పంచితే జిల్లాకి 5,000 ఉద్యోగాలు కదండి మాకు రావాల్సింది. రిజర్వ్డ్ పోస్ట్స్, లోకల్ రిజర్వ్డ్ పోస్టులకి అక్రమంగా చట్టాలను తుంగలో తొక్కి ఏ ధర్మము లేదు, ఏ న్యాయము లేదు. మేం చెప్పింది న్యాయం. దొంగ సర్టిఫికెట్లు పెట్టి, దొంగ సర్టిఫికెట్లు పెట్టి దాంట్లోకి వస్తే ఏమేమి ఉద్యోగాలు కోల్పోయి ఇక్కడ తరాలకు తరాలు నాశనం అయిపోయి తండ్లాడి 69లో 369 మందిని బలిచ్చి 369 బిడ్డలు కాల్ చేస్తే ఇవాళ వాళ్ళ పేర్లు తెలియదు. వాళ్ళ కోసం కట్టుకున్న అమరవీరుల స్థూపాన్ని కనీసం ఆవిష్కరింపనివ్వలేదు ఈ ప్రభుత్వం. సీమాంధ్రులు వెళుతున్న ప్రభుత్వం కనీసం దాన్ని ఆవిష్కరించనివ్వలేదు. ఇంకా సభలో 1 పైసా ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడుతున్న ధృతరాష్ట్రులు, దుర్యోధనులు పరిపాలిస్తున్నటువంటి చోట ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది తెలంగాణ వాళ్ళకి. మాట్లాడకుండా కళ్ళు మూసుకొని భీష్ముడిలాగా ప్రవర్తిస్తున్నది ఆంధ్ర ప్రాంత మేధావు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఇగో ఆ ఫలితాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తున్నది. కనుక ధర్మం జరగనప్పుడు ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రంగా కలిసి ఉంటే కలదు సుఖం, మారినప్పుడు అది ఆదర్శం కాదు, కానేరదు, విభజనే. ఎస్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సత్యవాణి గారి చర్చకు తిరిగి స్వాగతం. సత్యవాణి గారు, అంటే దాదాపు నిన్న మీరు మాట్లాడింది అంటే మెయిన్ అర్థం చేసుకోవాలి, అంటే శ్రీనివాస్ గారు మెయిన్ అనేది ఏంటంటే తెలంగాణలో జరిగిన ఆత్మ బలిదానాలు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, ఒక మాట చెప్పారు అంటే తెలంగాణ ఆడపడుచుగా వడిబియ్యం పోసారు అన్న మాట మీరు వాడారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ బతుకమ్మ తల్లి గురించి మాట్లాడారు. శ్రీనివాస్ గారు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే రెండు ప్రాంతాలు వేరువేరుగా ఉండేవి, ఎప్పుడు మనం కలిసిలేం, కలిసి ఉన్నాటిని విడదీస్తే ఏమన్నా అవుతుంది కానీ అసలు కలిసిలేమని చెప్పేది ఒకటి. రెండోది వారికి జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ఆయన చెప్పారు, అంటే ఉద్యోగాల్లో కానివ్వండి, నీళ్ల విషయాలు కానివ్వండి, దాని నుంచి ఉద్భవించిన తెలంగాణ గురించి ఆయన మాట్లాడారు. నేను తెలంగాణ వాళ్ళు ఇబ్బందులు పడలేదని, తెలంగాణ వాళ్ళు దోచుకోబడలేదని, తెలంగాణ వారు బాధపడలేదని నేను అనడం లేదని. చాలా బాధలు పడ్డారు. ఎవరి వల్ల బాధపడ్డారు అది ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. జాగీర్దారుల వల్ల, పట్వేల్ పటారీ వ్యవస్థ వల్ల, దొరల కింద, నైజాం గవర్నమెంట్ లో వాళ్ళ కింద, ఎవరి కింద వాళ్ళు నలిగిపోయారు అది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అది ముఖ్యంగా ఏమండి, ఇప్పుడు ఇది ఎట్లా అనిపిస్తుందంటే, నాకు ఒక తల్లికి 2 కుమార్తెలు, అనుకోకుండా ఒక కుమార్తె తప్పిపోయింది. ఏమండి తప్పిపోయింది, కలిసి ఉండలే వారు అన్నట్టు కరెక్టే. ఆ తప్పిపోయిన కుమార్తెను ఎవడో ఎత్తుకుపోయి తన కింద దాష్టీకం చేయడానికి ఉపయోగించుకుని ఆ భాష విషయంలో కానీ సాంప్రదాయాల విషయంలో అనేక విషయాలుగా వాళ్ళ మీద రుద్దబడి ఒక రకంగా అమాయకంగా నలిగిపోయింది ఆ బిడ్డ. అందుకు నేను ఆక్రోశిస్తున్నా. ఇవాళ మళ్ళీ తిరిగి నాకు తప్పిపోయినటువంటి నా బిడ్డ మళ్ళీ ఏ దొరల చేతి కిందకి వెళ్ళి నలిగిపోతుందో ఎవరు చెప్పగలరు?
నువ్వు సొంత అన్నని వెళ్ళకూడదు. గుజరాతీలు ఉన్నారు, మరాఠీలు ఉన్నారు, ఇక్కడ కన్నడీలు ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, ఎక్కడెక్కడ దేశంలో వచ్చిన వాళ్ళందరినీ ఉండమని, నీ సొంత తెలుగువాడిని నువ్వు వెళ్ళిపోమ్మని అనడం అనేది కరెక్ట్ కాదుగా. అందుకని ఇందాక వారు చెప్పారు మాతృహృదయం స్పందించలేదన్నారు. చూసారా, ఈ మాతృహృదయం స్పందించింది. పురుషుడు మనసుతో ఆలోచిస్తాడండి, స్త్రీ హృదయంతో స్పందిస్తుంది. ఇక్కడ నేను రాజకీయవేత్తను కాను. నేననేది ఏమిటంటే ధర్మం ప్రాతిపదిక మీద, ఆధ్యాత్మికత ప్రాతిపదిక మీద, తాత్వికత అనేటువంటి ప్రాతిపదిక మీద కనుక మన దేశాన్ని ఒక వ్యక్తిత్వ నిర్మాణంతో కనుక మనం కనుక పెంపొందించుకున్నట్లయితే దేశం బాగుంటుంది. హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుందండి, శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత ఉంటుందండి, ఇంటిలో ఐక్యత ఉంటే రాష్ట్రంలో పద్ధతి ఉంటుందండి, రాష్ట్రంలో పద్ధతి ఉంటే దేశంలో శాంతి ఉంటుంది. ఇది కదా ప్రిన్సిపల్. నేననేది ఏమిటంటే అన్యాయం తప్పకుండా గురయ్యారు, నేను 100% ఒప్పుకుంటున్నాను దీనికి. నాకు నిన్న సమయం లేదు, త్రివిక్రమరావు తారక రామారావు గారు పోయి నాలుగు మడతపడి నేను త్రివిక్రమరావు గారు అన్నా అది కేటి అనడం అనేటటువంటి తెలంగాణ వారి యొక్క ఆత్మ బలిదానాలు చూసి నేను చెలించిపోయి నేను సోనియా గాంధీ గారికి ఉత్తరం రాశాను. దిగ్విజయ్ సింగ్ గారు నాకు ఉత్తరం కూడా రాశారు. త్వరగా దీనిని పరిష్కరించకపోతే భావోద్వేగాలు పెరిగిపోయి అమాయకమైనటువంటి బిడ్డలు బలవుతున్నారు, వాళ్ళకి చరిత్ర తెలియదు, అక్కడ జరుగుతున్నటువంటి స్థితిగతులు తెలియవు, ఎందుకు చెబుతున్నారో తెలియదు. నేను 1969 నాకు వివాహం అయిందండి విజయకుమార్ గారు. నేను హైదరాబాద్ కోడల్ని, నేను కృష్ణా జిల్లాలో జన్మించాను. హైదరాబాద్కు కూడాగా 42 కింద హైదరాబాద్ వచ్చాను. మా వారు మిలిటరీ ఇంజనీరింగ్గా వారు పనిచేశారు ఇక్కడ. ఆ రోజున రైల్లో మేము ప్రయాణం చేసి వస్తున్నాం. ట్రైల్ ఎక్కి నేను పసుపు బట్టలతో ఉన్నా, మా పిండి వంటలు అన్నీ కూడా పైన బెత్త మీద పెట్టి ఉన్నాయి. పసుపు బిందెలు, తర్వాత పిండి వంటలు, కజ్జికాయలు, సున్నుండలు ఇవన్నీ పెట్టున్నాయి. ఈ లోపల 10 కుర్రవాళ్ళు ట్రైన్ ఎక్కి, ఈ ఆంధ్ర వాళ్ళు ఒంటరా ఉన్నాయిరా, విసిరేయండిరా విసిరేయండిరా అని అంటున్నారు. వెంటనే మా అత్తగారు హిందీలో మాట్లాడి, బాబు మేము తెలంగాణ వాళ్ళమే, మేము ఆంధ్రాలో కాదు, మేము నేను హైదరాబాద్ వాసులమే అని చెప్పేసి మా అత్తగారు వాళ్ళని సముదాయించారు. సరే ట్రైన్ మూవ్ అవుతుంది కదా, మూవ్ అవుతుంటే పిల్లవాళ్ళ పక్క బెంచ్ మీద కూర్చున్నారు. అప్పుడు నాకు 19 వయసు. అప్పుడు నేను పిల్లవాళ్ళని కూర్చోబెట్టి, నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చదువుకునే రోజుల నుంచి కూడా కొంచెం ఆలోచన ఎక్కువ, సమాజాన్ని గురించి ఆలోచించే తత్వం నాలో ఎక్కువగా ఉంది మొదటి నుండి. ఆ కుర్రాళ్ళు అలా కూర్చున్నారు, అందరికీ ఒక్కొక్కడికి 15-16 మహా అయితే 18 వయసు కంటే ఎక్కువ లేదండి. 69 జరిగిన సంఘటన. అక్కడ నేను కూర్చోబెట్టి వెంటనే ఆ బిందికి కట్టిన వాసన ఇప్పి ఆ సునుండలు తలా ఒకటి ఇచ్చి, బాబు ఏమిటి నాన్న మీ డిమాండ్ ఏమిటి అని. మా నాకు కొత్త హైదరాబాద్ అంటే అసలు నాకు తెలియదు, మొట్టమొదటిగా కాలు పెడుతున్నాను. ఏమిటమ్మా ఏంటంటే ఇట్లా తెలంగాణ కోసం మేము పోరాడుతున్నాం. దేనికి పోరాడుతున్నారు, అసలు ఏమిటి చరిత్ర ఏమిటని నేను అడిగాను. నాకు కూడా తెలియదు, అవేమి మాకు తెలియదమ్మా, మాకు మా వాళ్ళు వెళ్ళి ఆపమన్నారు, మేము ఆపుతున్నాం అన్నాడు. ఇట్లా ఒక అమాయకమైనటువంటి విద్యార్థులకి చరిత్ర తెలియక, సాధక బాధకాలు తెలియక, కష్ట నష్టాలు తెలియక వాళ్ళ మనసులో ఏదో చొప్పిస్తే అమాయకంగా బలి చేస్తున్నారనే బాధ నాలో ఉండి నేను ఉత్తరం రాశాను. అనేక మందికి నా దగ్గర వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ కూడా ఉన్నాయి. వారు కనుక ఈ ప్రశ్న వేస్తారంటే నేను తీసుకొచ్చేదాన్ని లెటర్స్ కూడా చూపించడానికి. శ్రీకృష్ణ కమిటీకి కూడా నేను నివేదించాను, ఈ దేశాన్ని ప్రేమించే సగటు వ్యక్తిగా. ఏమండి మరి ఈ మాతృహృదయం అన్నారే, ఆ మాతృహృదయం తెలంగాణ బిడ్డలు బలిదానం అవుతున్నప్పుడు బాధపడ్డాను, అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం సీమాంధ్రులు పెడుతున్నటువంటి బాధ ఇస్తున్న బలిదానాలకే నా హృదయం ద్రవిస్తోంది. ఏమిటి ఒక భావజాలంలో ఒక మంచి సద్భావనలను పెంపొందించవలసినటువంటి వయసులో వాడికి ఈ రకమైనటువంటి ద్వేషాంత ఉద్యమం చేయలేం కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ సత్యమే వజయితే అనే సిద్ధాంతం మీద కదా మనకు స్వాతంత్రం తెచ్చాడు, ఆధ్యాత్మిక ప్రాతిపదిక మీద కదా మనకు స్వాతంత్రం తెచ్చాడు. అలాగే రేపు ఈ ప్రాంతము ఆ ప్రాంతము కూడా విడిపోవటమే అనివార్యమైనప్పుడు దానిని ఒక పద్ధతి ప్రకారంగా కుటుంబ సభ్యులందరం కూర్చుని, ఒరే పెద్ద అబ్బాయి నీకు ఇది, చిన్నబ్బాయి నీకు ఇది, నడిమబ్బాయి ఇది, నీకు మూడోవాడికి ఇది, మనం ఎలా అయితే పంచుకుంటామో ఆ విధంగా చక్కగా సామరస్యంగానే మాట్లాడుకోవటానికి బదులుగా మీరు చెప్పులు లేకుండా వచ్చారు. ఇవన్నీ మనం మాట్లాడి రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఉందంటారు. నేను అనేది అది మంచి భావనతోనే మాట్లాడండి. అది బాబు ఇది మా తెలంగాణ, ఒక నిమిషం సార్, మా మంచి భావనతోనే వాళ్ళని ఇది చేసుకుందాం అనేటటువంటి భావన నాకు భావోద్వేగాలను రేకొచ్చిన అన్నదమ్ములను కొట్లాడుకోవటం అనేటటువంటిది మాలాంటి దేశాన్ని ప్రేమించేటువంటి సమాజ హితైషులకి సమాజంలో ఒక సద్భావనలను పెంపొందించి ఒక నీతివంతమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలనేటువంటి వ్యక్తులకి కొంచెం బాధ కలుగుతుంది కదా. ఆ దీనితోనే నిన్న ఇది అందరికీ కలిపినటువంటిది, అంటే తెలంగాణ ప్రజలు
మన ప్రజలే. ఆంధ్రప్రదేశ్ సీమ ప్రాంతం అంతా కలిపినటువంటిది ఆంధ్రప్రదేశము. మీకు ఆంధ్రప్రదేశం అని పేరు పెట్టడం అనేది గిట్టకపోతే మొత్తం ప్రాంతాన్ని తెలంగాణ ప్రదేశం అని పెట్టుకుందాం, తప్పే ఉంది దానిలో. అనుకుని ఇంకొక ప్రదేశం అని పెట్టుకుందాం, అంత మాత్రం చేత మరి విడిపోయి ఇంత దుర్భాషలు ఆడుకోవాల్సిన అవసరమే ఉన్నది అని నేను అడుగుతున్నాను. మన బిడ్డలకి మన భాష మన సంస్కృతి వల్ల నువ్వే మాట్లాడుతున్నావు నాన్న అని మన బిడ్డలు మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం లేదు కదా. అదే సంస్కారయుతంగా మనం మాట్లాడు. ఇవాళ నేను జరిగిన దానికి వాడు ఇందాక స్క్రోలింగ్ చూశాను. అసలు ఆవిడ ఎప్పుడైనా బతకం ఆడితే కదా అసలు తెలిసేదని స్క్రోలింగ్ వస్తుంది ఎవరో అన్నారట. నిరంతరంగా 365 రోజులు అమ్మవారి ఉపాసనలోనే ఉంటాను నేను. విజయ దుర్గాదేవి ఉపాసకురాలిని నేను. అక్కడ ధర్మపురి క్షేత్రంలో ఆలయంలో నిరంతరం పనిచేస్తుంటాను. వారికి ఏం తెలుసు నేను బతకం ఆడతానో లేదో, ఇందాక వారు సాధికారంగా తెలుసుకుని మాట్లాడాలని అన్నారే, మరి వాళ్ళు కూడా నా గురించి సాధికారంగా తెలుసుకుని మాట్లాడాలి. నేను బతకం ఆడతానో లేదో వాళ్ళు చూసారా? మేము మా ఊర్లో మా గ్రామంలో కృష్ణా జిల్లాలో ప్రేమగా వినయంగా ఒక్క రెండు బతకం పాటలు సచివాణి గారు పాడితే సంతోషిస్తానండి. ఒక్క రెండు బతుకమ్మ పాటలు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని అతరులు పాడుతూ ఉంటే పాడే గాయకులు వేరే ఉంటే కింద చప్పట్లు కొట్టుకుంటూ పాడాలంటారండి. ఏమండి దానిని అందుకుని పాడతాం ఏమండి? ఇప్పుడు కొంతమందికి పాటలు పాడటం ఇష్టం, నాకు శ్లోకాలు చదవటం ఇష్టం, అష్టాదశ పారాయణాలు నాకు చేయటం ఇష్టం. అందుకని పక్కనున్న అమ్మాయి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని పాడుతూ ఉంటే చుట్టూ చప్పట్లు కొరిసి మేము చుట్టూ తిరుగుతూ ఉంటాం. దానిని మేము కోరస్ లో మేము అందుకుంటూ ఉంటాం. మీరు బతుకమ్మ ఆడరు, ఎన్నడూ రాలేదు. మాతో పాటు చేతులు కలిపి మీరు బతుకమ్మ ఆడలేదు. రండి కూర్చో మన ఇద్దరం. ఒక్కొక్కనాడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బతుకమ్మకు శుభాకాంక్షలు చెప్పారండి. ఏ పత్రికన్నా బతుకమ్మకు ప్రత్యేక సంచికలు వేసిందండి. దీపావళి ప్రత్యేక సంచికలు వేశారు. వేసుకున్నామండి, దీపావళి వేసుకుందాం కాదు. ఒక ప్రాంతానికి బతుకమ్మను పరిమితం చేసింది ఆంధ్ర ప్రాంత పరిపాలకులు, ఆంధ్ర ప్రాంతం వాళ్లే. ఏ సినిమాలోనూ బతుకమ్మ పండుగ కనబడిందండి. ఒక్కటి శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక్కటండి, తెలంగాణతో పాటు జీవించిన వాళ్ళు, తెలంగాణ జీవితంలో కలిసిపోయిన వాళ్ళు బతుకమ్మ పాటకు తడుముకోరండి. ప్రవాహాలు వస్తాయి. ఎంత బ్రాహ్మణ మీరు అన్నట్టు స్తోత్రాలు చదివేవాళ్ళు కావచ్చు, లేదా పారాయణాలు చేసేవాళ్ళు కావచ్చు, శతచండి యాగాలు చేసేవాళ్ళు కావచ్చు, లలితా సహస్రనామాలు నిరంతరం చదివేవాళ్ళు కావచ్చు, బతుకమ్మ పాట రాని తెలంగాణ పడితే ఉండదండి. తెలుసుంది ఈ రోజున నా పక్క ఇంట్లో సిద్దిపేట నుంచి వచ్చి ఇదిగోండి ఇప్పుడే నా కంకణం కట్టింది ఉదయం. ఎవరు ఉంది వచ్చింది అమ్మా, మా అమ్మగారు ఇక్కడ సిద్దిపేటలో ఉంటారు, ఇక్కడ ఉన్న మీరే కదమ్మా మాకు అమ్మ. నా పక్కింటి ఆవిడ వచ్చి నాకు ఇవాళ ఒక సెకండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీ ఇద్దరు కూడా ఈక్వల్ టైం ఇవ్వడానికి మేము టీవీ ఫైవ్ ఉంది, డెఫినెట్ కాదు మేము తర్వాత కూడా కట్టుకుంటాం. మీకు ఎనఫ్ టైం ఉంది ఇంకా. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. గారు అనేక ఉదాహరణలు చెప్తూ, అంటే మీరు వ్యక్తిగతంగా అంటే బతుకమ్మ గురించి మేడం చెప్పారు ఏంటంటే, ఇది విస్తృతమైన పండుగ, అందరు కలిసి ఆడాల్సిన పండుగ, అందరికి కలిసి చేసుకోవాల్సిన పండుగని రిస్ట్రిక్ట్ చేశారని చెప్పి మేడం గారు అయితే నేను మాట్లాడడం జరిగింది. దాని గురించి కామెంట్ చేయండి. బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి పరిమితమై ఉన్న పండుగనే. ఆ పండుగ వివక్షకు గురైంది, ఆ పండుగ వివక్షకి విస్మరణకి గురైంది. ముఖ్యంగా ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలలో, ప్రధాన స్రవంతి సంస్కృతిలో దాని గురించి మాట్లాడలేదు. కానీ ఒక పాలితుల సంస్కృతిగా, ఒక పీడితుల సంస్కృతిగా చూశారు. కనుకనే మీకు నేను ఇంతకు చెప్పినట్టు ఏ పత్రిక కూడా బతుకమ్మ సందర్భంగా స్పెషల్ ఇష్యూస్ ఇప్పటికీ వేయరండి. ఏదో ఈ మధ్య ఒకటి రెండు తెలంగాణ వాళ్ళు పెట్టిన పత్రికలు తప్ప ఏ పత్రిక కూడా స్పెషల్ ఇష్యూస్ వేయలేదు. ఎన్నడూ టీవీలలో కార్యక్రమాలు లేవు, రేడియోలలో కార్యక్రమాలు లేవు. కనుక బతుకమ్మకి ఒక విశిష్టతని ఇది మా కల్చర్. ఇక్కడ మేము చేసుకునే ఒక పండుగ, ఈ పండుగ విస్మరణకి నిరాదరణకి గురైంది. బతుకమ్మ పండుగని తెలంగాణ ఇతర కజల్లెలు ఉయ్యాలో, ఒక్కరికి చిరు ఉయ్యాలో, ఒక్కడి మాయన్న ఉయ్యాలో, చిన్న ఉడాయ ఉయ్యాలో, ఎట్ల తుసెల్లరా ఉయ్యాలో, ఏ రడ్డమాయ ఉయ్యాలో, ఏటికి ఎంపలు ఉయ్యాలో, తోటడ్డమాయ ఉయ్యాలో. పసిపిల్లని అడిగిన ఈ పాట పాడదు అంత తెలిసిన పాట అనమాట. ఒక మీరు అప్పుడప్పుడు మాటలు వస్తున్న పిల్లలు కూడా ఈ పాటలు పాడగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అవన్నీ మీకు తెలంగాణ భాషలోనే ఉంటాయి, తెలంగాణ ప్రాంతం వాళ్ళ పలుకుబడుతూనే ఆ పాటలన్నీ కూడా ఉంటాయి. కానీ దాన్ని గౌరవించలేదు. గౌరవించకపోవటం వల్ల ఒక కల్చరల్ అజర్షన్, ఇది మా అస్తిత్వం అని చెప్పుకోవటంలో భాగంగా, ఎట్లయితే మనకు జాతీయ ఉద్యమంలో జరిగిందో ఇది మా సంస్కృతి అని చెప్పడం కోసం చేశారు. ఆయన వినాయక నవరత్నాలని ఒక ఇది ఉపయోగించుకున్నాడు మహారాష్ట్రలో తిలక్.
అట్లా ఇవాళ బతులు ఉపయోగిస్తున్నారు. అట్లానే మేడం ఇంకొక మాట ఏమన్నారంటే తప్పిపోయిన కుమార్తె దొరికింది అట్లా ఏదో అన్నారు. అది అది అదైతే అత్తగని పుత్తకని ఉదాహరణ. ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రూపంలో పరిపాలనలో లేరండి. శాతవాహనుల కాలం తీసుకోండి, ఇక్ష్వాకుల కాలం తీసుకోండి, కాకతీయుల కాలం తీసుకోండి, లేదా మీరు ఆ తర్వాత విజయనగర కాలం తీసుకోండి. విజయనగర రాజుల కాలం అయితే ఆయన తుంగభద్ర కృష్ణ దాటలేదు, కృష్ణదేవరాయలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో ఎప్పుడు మనం పరిపాలనలో లేము. కనుక ఇది ఒకనొక దశలో ఏర్పడింది. అది 56 ముందు జరిగినటువంటి అది. కనుక విడిపోయాము, తప్పిపోయిన కుమార్తె మళ్ళీ దొరికింది అట్లా, అది కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే ఇవాళ మాట్లాడుతున్న సమస్యల గురించి మాట్లాడకుండా నిజాం కాలం నాటి సమస్యల గురించి సత్యవాణి గారు మాట్లాడుతున్నారు. నిజాం కాలం నాటి సమస్యలు, నిజాం కాలంలో భాష మీద ఉన్నటువంటి ఆధిపత్యం, వీటన్నిటి వ్యతిరేకంగా తెలంగాణ వాళ్ళు ఉద్యమించారు. తెలంగాణ వాళ్ళు ఉద్యమించారు తమ భాషలో తాను చదువుకునే హక్కు కోసం, తమ భాషా సాహిత్యాలు అభివృద్ధి చేసుకోవడం కోసం. ఒక ఉజ్వలమైనటువంటి ఒక రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఇక్కడ జరిగి దొరల గడిని కూల్చిపెడేశారు. బండి ఎనక బండి గట్టి ఇప్పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే ఒత్తవు కొడుకో నైజాము సరుక రోడ నాజీల నుంచి నవ్వురో నైజాము సరుక రోడ స్త్రీ పురుషులంతా కలిసి పిల్లలమంతా కలిసి వడిసేలరాలు దిప్పి వడి వడిగా కొట్టితేను కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్ల జల్లితేను నీ మిల్టరీ వారిపోయరో నీ మిల్టరీ వారిపోయరో నీ మిల్టరీ వారిపోయరో నైజాము సరుక రోడ అని యుద్ధం చేశారు. ఇక్కడ ఏమిటంటేనండి, ఈ యుద్ధ చరిత్ర ఏది పాఠ్యాంశాల్లోకి రాలేదు. అంటే ఈ ఒక చిన్న మాట, ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాల నుంచి వచ్చి కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి ఆత్మబలిదానాలు చేసి చిన్నవాళ్ళు మన తెలుగు అందరూ కలిసి పోరాడారు. తెలంగాణ సాయుధ పోరాటానికి అందరూ పోరాడారు. సంఘీభావం అక్కడ కూడా ఉంది, సంఘీభావం ఉంది, సంఘీభావం ఉంది కాదని ఇక్కడ ఎవరంటలేదు. సంఘీభావం కూడా ఇక్కడ ఏమిటండి, కాశ్మీర్ నుంచి కిషన్ చందర్ అనేవారు ప్రతిస్పందించి జబ్ఖేత్ జాగే అని ఒక నవల రాశాడు ఆయన. హరిమనాథ్ చటోపాధ్యాయ దీని మీద కవిత్వం రాశాడు. ఫ్లాబ్లో నెరుడా చిలీలో ఉన్న కవి ఆయన తెలంగాణ రైతాంగ పోరాటం మీద కవిత్వం చెప్పాడు. నికరాగ్వాలో ప్రదర్శనలు జరిగాయి తెలంగాణ ప్రాంతంలో ఆ ఉరి శిక్ష వేయొద్దని చెప్పి, అది ప్రపంచాన్ని ఆకర్షించిన రష్యా మన స్టాలిన్ మాట్లాడాడు ఇక్కడి నాయకులతో. అది ప్రపంచాన్ని ఆకర్షించిన ఒక మహత్తరమైనటువంటి పోరాటం. అయితే ఆ సమస్యలు అంటే అది వేరు. ఆ తరువాత మనం ఆంధ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాం. మేడం ఉన్నారు తెలంగాణ అని పేరు మార్చేస్తాం. ఆ రోజు మేము అడిగింది ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడదామా అండి, పెడితే ఏమంటే నిరాకరించారు. నిరాకరించి మార్చి పడేశారు పేరుని. దాశరథి బాధతో అన్నాడు, కమ్మని నా తెలంగాణ 9 జిల్లాలేనా, సకలాంధ్రకు తెలంగాణ పర్యాయం కాదా, విశాలాంధ్రను సమర్థించిన దాశరథి దుఃఖపడుతున్న మాట అన్నాడు. విశాలాంధ్రను సమర్థించిన కాళోజీ ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నది, ఆంధ్ర తెలంగాణలకు సఖ్యత చెడుతుందని అన్యత ఏర్పడుతుందని ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నది, కడుపులోనే చిచ్చు పెట్టి కన్ను తుడువో వస్తారని ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నది బాధపడ్డాడండి కాళోజీ. నిజానికి మొదట మేము ఇక్కడ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం అండి వరంగల్ ఉన్నది, కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అండి, అంత ఒకటిని ఫీల్ అయ్యాం. కానీ జరిగిన పరిణామాలు ఏమిటి, తర్వాత అనుభవాలు ఏమిటి, ఈ అనుభవాలు చేదురించి ఆ కాళోజీ నారాయణరావు అట్లా బాధపడ్డాడు, ఆ దాశరథి అట్లా బాధపడ్డాడు. చెప్పండి అండి పూర్తిగా. రెండవది నేనే మీరే మాట్లాడతారు, మీరన్నా పాయింట్ పాయింట్ నేను వస్తున్నాను. ఒక నిమిషం, గుజరాతీలు వీళ్ళందరినీ అంటున్నారా, గుజరాతీలు ఒప్పందాలు రాసుకుని ఉల్లంఘించి మా ఉద్యోగాల్లోకి రాలేదు. గుజరాతీలకి మీరు భూములు ఇట్లా తీసుకోవడానికి వీల్లేదు అంటే అట్లా చేయలేదు, నిధుల్ని తరలించలేదు, లేదా అసెంబ్లీలో తెలంగాణ అనటానికి వీల్లేదు అని నిషేధించలేదు. చాలా ఉండాలంటారు, నిషేధించలేదు, నిషేధించాలంటారా, మీరు అట్లా ఉండాలంటారా, నిషేధిస్తూ తగలు దొక్కుతూ పోలీసులతో కొడుతూ చంపేస్తూ స్థూపాలు కూడా కట్టుకొని ఇవ్వకుండా చేస్తూ అవమానిస్తూ సినిమాలో భాషని ఎగతాళి చేస్తూ అట్లా ఉండాలంటారా, అట్లా కాదు కదా. సమానత్వం అనేది సమాన గౌరవం అనేది ఇచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. సమాన గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇకపోతే ఇది మానవ సంబంధాల అమాయకమైన విద్యార్థులు అని అన్నారండి. ప్రతి విద్యార్థి తను రాసిన మరణ వాంగ్మూలాలు దయచేసి మొత్తం పుస్తకం కూడా వేశాం చూస్తే మంచిది సచివాణి గారు విశ్లేషించారండి. మొన్న చనిపోయిన పిల్లవాడిని చూడండి, చంద్రబాబు ఎట్లా యూటర్న్ తీసుకున్నాడు, జగన్ ఎట్లా యూటర్న్ తీసుకున్నాడు, ఏం మోసం చేశారు, ఇవన్నీ క్లియర్ గా రాసి ఒక్కొక్క బిడ్డలు
ఇదో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం, వీళ్ళు చేస్తున్న అన్యాయం అని మరణవాంగ ఒక మనిషి మరణవాంగులానికి మించినటువంటి ఇంకొక అతని అంశాలు చెప్పారు బతుకమ్మ గురించి అయితే. లెట్స్ ఆ అంశం క్లోజ్ చేసేద్దాం. ఆ అంశం అయిపోయింది అక్కడికి. ఇంత మిగతా అంశాలు ఎక్కడైతే వివక్షకు గురయ్యారు అంటే విద్యార్థులు కూడా అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్రం విడిపోవడం వల్ల వచ్చే లాభాలు చెప్పారు. అంటే ఇప్పటి వరకు నష్టపోయారు కాబట్టి, అంటే రాష్ట్ర విభజన వల్ల ముఖ్యంగా సీమాంత ప్రజలకి వచ్చే నష్టాలు కనుక చెప్పినట్టయితే అవి నివృత్తి చేయడానికి వాళ్ళంతా రెడీగా ఉన్నారని చెప్తున్నారు. అంటే తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలనే నినాదం తప్ప ఇంకేదైనా ఉందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమిటంటే కొంచెం దుఃఖం కలుగుతుంది. కారణం ఏంటంటే ఏ తల్లి అయినా బిడ్డలు కలిసి ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంది. ఏ తల్లిని మీరు చూడండి, వీలునంత వరకు కలిసి ఉండడానికి దానిలో ఉన్నటువంటి ప్రయోజనాలను గురించే వివరిస్తుంది. ఇక విభజన అనివార్యము అని తలిచినప్పుడు ఏమా ఏమిటి అనేటటువంటిది ఒక నిర్ణయానికి వస్తారు. ఇక తర్వాత వాళ్ళు విడిపోతారు, బ్రతుకుతారు, అది ఒకటి. ఇక్కడ జరుగుతున్నది నేపథ్యం ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం బాధ కలిగిస్తుంది, దుఃఖం కలిగిస్తున్నది ఏమిటంటే ఇప్పుడు ఏంటి, చూపులో కల్తీ, భావాల్లో కల్తీ, భాషలో కల్తీ, అన్నింట్లో ఒక కల్తీ కనిపిస్తుంది. బాబు మీరే ఊరు, మీ ఇంటి పేరు, మీరు ఎక్కడ అనేటటువంటిది అనుమానంతో చూసుకుని మాట్లాడుకోవాల్సి వస్తేనే నాకు ఎక్కువ దుఃఖం కలిగిస్తుంది. ఇంతగా కలిసిమెలిసి అన్న వదిన అక్క అని పిలుచుకున్న మనం ఇవాళ అమ్మ మీరే ప్రాంతం వాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళని ఒక అనుమానంతో చూసి మాట్లాడుకోవటం అనేది వస్తుంది కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి ఏ ప్రాంతం వాడు, అక్కడ ఏ ప్రాంతపు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఏ ప్రాంతం అనేటువంటి డాక్టర్ ఉన్నాడు, ఈ డాక్టర్ కనుక నా దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ సరిగ్గా ఇస్తాడా, లేకపోతే నన్ను చంపుతాడా, ఈయన నాకు న్యాయం చేస్తాడా, ఈ పోలీస్ దగ్గరికి వెళ్తే నాకు రక్షణ ఇస్తాడా అనే అనుమానపు చూపులు పెరుగుతున్నందుకు నాకు దుఃఖం కలుగుతుంది. ఆనాడు తెల్లవాడు నల్లవాడిని పీడిస్తే ఈనాడు నల్లవాడు నల్లవాడనే పీడించుకుంటున్నాడనే దుఃఖం కలుగుతుంది. కాబట్టి మాలాంటి వాడిని బాధపడేది మానవీయ సంబంధాలు దెబ్బతింటాయి. ఈ దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నుముకను మనం చెప్పుకుంటున్నాం కదా, అటువంటి కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే భారతదేశమే పతనం అయిపోతుంది. భారతదేశమే పతనం అయిపోతే ప్రపంచానికే జ్ఞాన మార్గం చెప్పే దేశం ఉండదు కదా అనేటటువంటిది మాలాంటి సమాజ హితేశులు ఆవేదన చెందుతారు. ఇందాక వారు చెప్పారు, ఇందాక మీరు నీటిని గురించి, విద్యుత్తుని గురించి, రవాణా సౌకర్యాలను గురించి, ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు. దాని జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే నాకు దానిలో నైపుణ్యం లేదు. దానిని నిర్ణయించవలసిన నిపుణులు వేరే ఉంటారు. దాని ఇంజనీర్స్ కానీ, దాని డైరెక్టర్స్ కానీ, దాని మీద బాగా స్టడీ చేసినటువంటి వాళ్ళు కానీ, దాని గణాంకాలను గురించి చెప్పవలసిన వాళ్ళు కానీ ఆ నిపుణులు వేరే ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఒకవైపు మాట్లాడి కాస్త సమాజంలో కాస్త అనుభవం సంపాదించినటువంటి వాళ్ళు ఈ అన్నదమ్ములు కానీ లేకపోతే భార్యాభర్తలుగా ఉన్నటువంటి వీళ్ళని కానీ ఒక రకంగా అన్నదమ్ముల బంధం కంటే కూడా ఇవాళ ఈ ప్రాంతంలో వచ్చినటువంటి భార్యాభర్త అనుబంధం లాంటిది, భార్యాభర్తలు అనేటువంటి ఆది దంపతులను విడగొట్టడం అనేటది ఎంతటి దుస్సాధ్యమో ఇది కూడా అంతటి దుస్సాధ్యమని నాకు అనిపిస్తున్నది, నా భావం. ఇప్పుడు మనం ఏమిటంటే మన వ్యక్తిగత అభిప్రాయాలకు కాదు, ఇక్కడ వ్యక్తిగత స్థాయి నుండి మన జాతిగత స్థాయి వరకు ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో అప్పుడు సమాజం బాగుంటుంది. ఎవరికి వాళ్ళు నా భావజాలను ఇతరుల మీద రుద్దాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. సత్యం దగ్గరికి వెళ్దాం. ఇందాక మీరు మొట్టమొదటిలో ఒక మాట మాట్లాడారు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అనే సిద్ధాంతం మీద వెళదామా, ధనమూలం మిదం జగత్ అనే సిద్ధాంతానికి వెళదామని అడిగితే ఎవరైనా మొట్టమొదటిదే కోరుకుంటాం. ఆ ధర్మో రక్షిత రక్షిత అనే దగ్గరికి వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నా బిడ్డలకి, ఇలా ఈ సీమా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ఎక్కడెక్కడ ఏ అన్యాయాలు జరుగుతున్నాయి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా గొప్పవాళ్ళని నేను అనడం లేదు, తెలంగాణ ప్రాంతం వాళ్ళ చెడవాళ్ళని ఎప్పుడు, ఈ వీళ్ళలోనూ దోషాలున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మంచివాళ్ళని నేను చెప్పానా? ఈ రాజకీయం అనేటటువంటిది ఒకే వృక్షం నుంచి వచ్చినటువంటి శాఖలే. రాజకీయం అనేది ఒకటే, పేరు మార్పు అంతే. రాజకీయము అనేటటువంటిది తప్పు. ఒకసారి ఇదే విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మీకెందుకండి రాజకీయాలు? మీరు యజ్ఞాలు యాగాలు చేసుకోండి అని ఒక మాట కూడా మాట్లాడారు మన సోదరులు ఎవరు, మన ఆధ్యాత్మికవేత్తలు ఎవరో మాట్లాడుతున్నారు. తప్పకుండా ఇలా కొట్లాడుకోవద్దు అని కలిసి ఉండంటే అక్కడే పొరపాటు పడ్డారు. రాజకీయం అనేది ధర్మంలో ఒక భాగం, ధర్మంలో ఒక భాగం. రాజనీతి వేరు, నీతి వేరు. ధర్మాన్ని రక్షించడం కోసం అశ్వత్థామ అతకుందరహ అన్నాడంటే అది రాజనీతి, ధర్మాన్ని రక్షించడం కోసం. అలా ధర్మాన్ని రక్షించడం కోసం అనేటువంటి పెద్దవాళ్ళు ఏ రకమైన వ్యూహాలు పన్నారో అటువంటివి రాజకీయం కానీ పాడు ట్రిక్స్ను పట్టుకున్న పాలిటిక్స్ అనడం మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి నాణ్యమైనటువంటి రాజకీయాలను పెంపొందించుకుంటూ
ఆ విధంగా దేశాన్ని నిర్మాణం చేసుకోవాలనేది మాలాంటి వారికి తపన ఉంటుంది. కానీ ఇందాక వారు చెప్పిన మాట వాస్తవం. అమ్మా మీకు దీని మీద అవగాహన లేదన్నారే, నిజంగా నాకు అవగాహన లేదు. నాకున్న అవగాహన వల్ల మానవత్వం మీద అవగాహన ఉంది, ధర్మం మీద అవగాహన ఉంది, మానవ సమాజం గురించిన అవగాహన ఉంది. మీరన్నట్టుగా గణాంకాలు ఆర్థిక సంబంధమైనటువంటి వాటి మీద నాకు అవగాహన లేదు, హార్దిక పరమైన సంబంధాల మీద నాకు అవగాహన ఉంది. దానిని నేను కోరుకుంటున్నాను, ఎవరినైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ భావాన్ని సద్భావనలను పెంపొందించండి అయ్యా. విడిపోయేటప్పుడు కూడా సద్భావనతోనే విడిపోదాం. రెచ్చగొట్టుకోవడం ఎందుకు? ఏ నిన్న అపవిత్రమైపోయిందా భూమి? దాని పాలతో అభిషేకం చేసుకుంటారా? దాని ఏదో పసుపు నీళ్ళతో చల్లుకుంటారా? నిన్న వాళ్ళందరూ వస్తే అపవిత్రం అయిపోయిందా? కొంతమంది నాకు తెలంగాణ ప్రజలు ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, ఉదయం నుంచి నాకు ఫోన్లు చేస్తున్న అధిక సంఖ్యలో తెలంగాణ ప్రజలే. సోదరి నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నావు సోదరి అని చెప్పి వాళ్ళందరూ నన్ను ఎంతో ఆనందంతో నన్ను అభినందించారు. ప్రతి గ్రామానికి వెళ్ళాను నేను తెలంగాణ ప్రజలు. నాకు ఆంధ్ర ప్రజల కంటే కూడా నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. నేను మా ఆంధ్ర ప్రజలకు కూడా నేను హెచ్చరిక చేస్తుంటాను, బాబు మీరు కూడా సాదాగా జీవిస్తూ మీరు ఉన్నతంగా ఆలోచించండి. మీకు కలిగినటువంటి సంపదను 10 మందికి పంచిపెట్టేటట్టు ఉండండి. మీరు ఫంక్షన్ల పేరిట దీని మీద డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ కూడా మీరు కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండకుండా ఉండాలి అనేటటువంటి ఆదర్శంగా ఉండాలి. కానీ ఈ విధంగా మీరు డబ్బును వృధా చేస్తూ వాళ్ళకి మీరు కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నారనే విషయం మా వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటాను. మా వాళ్ళు కాదు, మనవాళ్ళు. మనవాళ్ళు వీళ్ళెవరు అక్కడ? ఇప్పుడు అది బాధపడాల్సి వస్తుంది. ఎవరు మా ప్రాంతమో మీ ప్రాంతం అని మాట్లాడుకోవాల్సినటువంటి దుర్గతి ఎందుకు కలుగుతుంది? కాబట్టి నేను మాట్లాడేది ఒకటే, మానవ సంబంధం. నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ వేయదలుచుకుంటే నాకు తెలిసిన సబ్జెక్ట్ మీదే మీరు అడగండి. నన్ను నాకు తెలిసిందల్లా మానవ సంబంధం, నా దేశం, నా సమాజం. ఈ మూడింటికి సంబంధించిన ప్రశ్న వేయండి. నాకు నీటిని గురించి, ఇంకొక మిగతా కవిత్వాల గురించి నాకు అసలు తెలియదు. సమాజంలోనే నీళ్లు ఉంటాయి, సమాజంలోనే చట్టాలు ఉంటాయి, సమాజంలోనే జీవులు ఉంటాయి, సమాజంలోనే ఉద్యోగాలు ఉంటాయి. ఆ జీవాలు నీటిని గురించి మాట్లాడారు, మాట్లాడతారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. మానవ సంబంధాలు అని అన్నారు. ఇది జాతి విభజన కాదండి, పరిపాలనాపరమైన విభజన. రెండు రాష్ట్రాల్లో ఉంటుంది తెలుగు జాతి, ఎందుకంటే మనకు అంత బాధ. అంటే పరిపాలనా సంబంధమైన విభజన అంటే హైదరాబాద్ మీద అంతా అభివృద్ధి చెందుకున్న తర్వాత పెత్తనం కోసం. ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్, యు ఆర్ నాట్ కన్సర్న్ విత్ తెలుగు జాతి, తెలుగు జాతి కన్సర్న్ విత్ హైదరాబాద్. నేను అంటే నేను హైదరాబాద్ ఎజెండా. మీరు పొరపాటు పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ మీరేమన్నారు, మీరేమన్నారు, మీరు వచ్చారు ఇప్పుడు. లేదు హైదరాబాద్ డ్యూటీ చేస్తే అంత లేదు, నేను హైదరాబాద్ డ్యూటీ చేయమని అనడం లేదు. హైదరాబాద్ అనేది మొత్తం అనేది డ్యూటీ చేయమని నేను ఎప్పుడు అనను. ఇంతవరకు డెవలప్ చేస్తాను. శ్రీనివాస్ గారు మాత్రం క్లోజ్ చేద్దాం. ఇది జాతి విభజన కాదు, రెండు రాష్ట్రాల్లో తెలుగు జాతి ఉంటుంది, దానివల్ల ఏం సమస్య రాదు. ఇక మానవ సంబంధాలంటే, మా కో బ్రదర్ ఫ్రమ్ ఆంధ్ర అండి, మహేష్ బెంగళూరులో ఇవాళ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య సుమన మరదలు తను ఫ్రమ్ తెలంగాణ, వాళ్ళిద్దరు వాళ్ళ కాపీని చేస్తున్నారు. రేపు ఆంధ్ర తెలంగాణ ఇద్దరు విడాకులు తీసుకుంటారా? అట్లా కాదండి, అట్లా జరగండి. మా బావమరిది భార్య, ఆవిడ పేరు శాలిని, వాళ్ళు అమెరికాలో ఉంటారు. కండవల్లి లక్ష్మీరంజనం గారి ఇంటికి సంబంధించిన వాళ్ళు చాలా గౌరవంగా వెళ్ళాం. ఓ కండవల్లి లక్ష్మీరంజన్ గారు గొప్ప పండితులు, వాళ్ళ ఇంటి నుంచి పిల్లలు తెచ్చుకోవాలి. కండవల్లి బాలేంద్ర శేఖరం గారి మనవరాలు వీళ్ళు చేసుకో, వీటికి ఏం సమస్య రాదండి. పైగా ఇది పరిష్కారం అవుతే తెలంగాణ ప్రజలకు ఉపశాంతి తెచ్చి ఒక మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. ఇది న్యాయాలు మన చేతుల్లో ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఈ సమస్య రాదు. అప్పుడు ఆంధ్ర వాళ్ళతో గొడవ ఉండదు. ఇక అప్పుడు గొడవ అంతా ఉంటే ఇక తెలంగాణలో ఉండేది కాదని ఇప్పుడు చెప్పాడు. ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతేస్తాం, ప్రాంతంతో దోపిడీ చేస్తే ప్రాంతం దాకా అన్నాడు. సో అది అది కాళోజీ గారు చెప్పింది. ఇక రెండవది ఏమిటంటే రాజకీయాలు ఉంటాయండి, రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే పాలస్తీన్ రాజకీయం పాలస్తీన్కి ఉంటుంది, అమెరికా రాజకీయం, ఇజ్రాయెల్ రాజకీయం ఇజ్రాయెల్కి ఉంటుంది, పాలస్తీన్ రాజకీయం రాజకీయం ఉండదనుకుంటే మనం తప్పు చేస్తాం. ఎందుకంటే ఉంటాయి కృష్ణుడు రాజకీయం. నేను అనేది ఏమిటంటే కలిసి ఉంటే ఇంత మానవ సంబంధాల విషయంలో నేను వస్తే, ఇప్పుడు మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారండి. 4 అన్నదమ్ములలోనూ ఒకే సామర్థ్యం కలిగిన వాళ్ళు, ఒకే అదృష్టం కలిగిన వాళ్ళు ఎక్కడ ఉండరు సొసైటీలో. మీరు చూడండి మన కుటుంబాల్లో, మేము 7 సంతానం, 7 అదృష్టం ఒకటి ఉండదు కదా. అట్లా 4 అన్నదమ్ములు ఒకటి సామర్థ్యం కలిగిన వాడు, ఒకటి సంపాదించగలిగిన వాడు ఉంటాడు. ఆ సంపాదించగలిగిన వాడు ఒక ఇండస్ట్రీ ఒక ఫ్యాక్టరీ పెడితే 10 మందికి ఉపాధి కలిగించినట్టుగానే అందరం కలిసి చూసి ఉద్యోగాలు ఇచ్చారు. ఏ కులం వాడు చూసి ఉద్యోగాలు ఇచ్చారు మీకు తెలిసినా? ఇది
జరిగితే తప్పే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సత్యవాన్ గారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. థ్యాంక్ యూ.